బాగున్నారా? మీ గృహాల్లో ఈ విధంగా యూత్ ఫర్ జీసస్ యేసులో విజయం అనే ఈ ప్రోగ్రాం ద్వారా మరొకసారి మిమ్మల్ని కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. మమ్మల్ని ఆదరిస్తూ ఈ ప్రోగ్రాంని చూస్తూ మీరు ఇస్తున్న మంచి సలహాలని బట్టి, మీ ఫీడ్బ్యాక్ని బట్టి మేము ఎంతో స్తుతిస్తున్నాం. మరి దేవుడు ఈ ప్రోగ్రాంని ఈ విధంగా నడిపించడానికి ఆయన కృప చూపుతున్న విధానం బట్టి మేము ఎంతో సంతోషిస్తున్నాం. మరి ఈ సంవత్సర దినాల్లో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు మన జీవితాల్లో ఎన్నో చేసి ఉంటాడు. కాబట్టి ఒకసారి మౌనంగా మీ ప్రార్థనల్లో గుర్తు చేసుకోండి. ఆయనకి మీ హృదయాల్లో కృతజ్ఞులై జీవించాలని దేవుని పేరట కోరుతున్నాను. మన డైరెక్టర్ గారైన జాన్ విజయ్ కుమార్ గారు నెల దినాల్లో ఇక
క్రిస్మస్ దినాల్లో ఎన్నో ప్రాంతాలను దర్శించి సువార్తను ప్రకటించడానికి దేవుడిచ్చిన అవకాశాలను బట్టి మేము స్తుతిస్తున్నాం. ఎన్నో క్రిస్మస్ ప్రోగ్రామ్స్లో ఆయన పాల్గొనవలసి ఉంది. ఇంకా యూత్ ఫర్ జీసస్ అనే ఈ మినిస్ట్రీని మీరు మీ ధారాళమైన మీ గుప్పిల్ని విప్పి దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మమ్మల్ని మీరు సపోర్ట్ చేయవలసిందిగా దేవుని పేరిట కోరుతున్నాం. ఇంకా మీ ఇళ్లలో వచ్చే ఈ న్యూ ఇయర్లో ఒక మంచి బైబిల్ స్టడీ గ్రూప్ని మీరు కలిగి ఉండాలని ఆశపడితే దయచేసి మా నంబర్స్కి మీరు కాల్ చేయండి, మాతో మాట్లాడండి. చక్కగా దేవుని కోసం మీ యవనస్తుల్ని బలపరచడానికి మేము ఎప్పుడూ రెడీగా ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ శుభములు. అండ్ యూత్ ఫర్ జీఎస్ పక్షంగా అండ్ వి విష్ యూ ఆల్ ఏ హ్యాపీ న్యూ ఇయర్ 2019. దేవుడిచ్చిన యొక్క నూతన సంవత్సరాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. నిజంగా దేవుడు మన జీవితాల్లో చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలన్నింటిని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములు బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక. నాట్ టు అస్ లార్డ్, నాట్ టు అస్, అంటూ యూ బీ ద గ్లోరీ. నిజంగా గత సంవత్సరంలో దేవుడు చేసిన మేళ్ళు అన్నిటిని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. అండ్ మీ జీవితాల్లో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. 2019లో ప్రవేశించాము అంటేనే అది కేవలము జస్ట్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మహా ఉచితమైన కృప అని మరొకసారి నేను నమ్ముచున్నాను. మీ అందరినీ ఈ రీతిగా న్యూ ఇయర్లో కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మీ జీవితాల్లో దేవుడు చేస్తున్న కార్యాలను బట్టి ఈ న్యూ ఇయర్లో మరిన్ని నూతన కార్యాలు మీ యంగ్ లైఫ్స్లో దేవుడు చేయాలని నేను ఆశపడుతున్నాను. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకునే ముందు ఈ సంవత్సరంలో యూత్ ఫర్ జీఎస్ మినిస్ట్రీని మీరు మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దేవుడు ఇంకా ఈ సేవను విస్తరించులాగిన ముఖ్యంగా అనేక మంది యవనస్తులను ఆంధ్ర రాష్ట్రంలో, అలాగే తెలంగాణలో, ఇంకా అనేక అన్రీచ్డ్ యూత్ని ఎవరైతే దేవుణ్ణి తెలుసుకోలేదో అన్యులైన యవనస్తులను అదే రీతిగా చర్చికి వెళ్ళని, ఎవరైతే చర్చికి దూరంగా దేవుని సన్నిధికి దూరంగా ఉన్న యవనస్తుల్ని దేవుని వైపు ఆకర్షించాలని మేము ఎంతగానో ప్రయాసపడుతున్నాం. ఈ నూతన సంవత్సరంలో చాలా ప్లాన్స్ మాకున్నాయి. యూత్ ఫర్ జీఎస్ మినిస్ట్రీ కోసం మీరు ఇంకనూ ప్రార్థన చేయండి. దేవుని చిత్తమైతే ఈ యొక్క న్యూ ఇయర్లో ఫస్ట్ ప్రోగ్రామ్గా January 14th and 15th 14, 15 ఆ రెండు రోజులు యూత్ క్యాంప్ని మేము ఏర్పాటు చేస్తున్నాం. ఇక్కడే గన్నవరం దగ్గరలో కేసరపల్లి దగ్గరలో ఉన్న మన్నా హోమ్లో ఈ యొక్క 2 డేస్ క్యాంప్ జరగబోతుంది. దయచేసి మీరు రండి, ఈ ఆపర్చునిటీ మీరు యూటిలైజ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో కలిసి రండి. చాలా ప్రైజ్ అండ్ వర్షిప్ ఉండబోతుంది, న్యూ సాంగ్స్ మీరు నేర్చుకోబోతున్నారు, అలాగే మంచి ఛాలెంజింగ్ మెసేజెస్, యవనస్తులకు ప్రత్యేకంగా కావాల్సిన వర్తమానాలు దేవుని సేవకులు అందించబోతున్నారు, అలాగే మీకున్న డౌట్స్ వాక్యానుసారంగా అవి క్లారిఫై చేయబోతున్నాం, అలాగే కల్చరల్ ప్రోగ్రామ్స్ మనకున్నాయి, గ్రూప్ డిస్కషన్ మనకు ఉండబోతుంది, బైబిల్ స్టడీ ఉండబోతుంది, అలాగే మంచి భోజనం కూడా ఆ 2 డేస్ ఏర్పాటు చేయాలని మేము ఆశపడుతున్నాం. సో ఈ విషయాలు మీరు ప్రార్థన చేయండి. ఒక January 14th and 15th యూత్ క్యాంప్కి అటెండ్ అవ్వాలి అని ఆసక్తి కలిగిన వారు పైన ఉన్న నంబర్స్కి మీరు కాల్ చేయవచ్చు, వాట్సాప్ చేయవచ్చు, మీరు ఈ యొక్క అప్డేట్స్ మీరు ఇంకనూ తెలుసుకోవచ్చు. దయచేసి గమనించండి, January 14th and 15th ఈ యొక్క యూత్ క్యాంప్ జరగబోతుంది. ఎవరైతే నిజంగా ఆసక్తి కలిగి వాక్యం ఇంకా నేర్చుకోవాలి, దేవునిలో బలపడాలి, దేవునిలో ఎదగాలి అని నిజంగా ఆ కోరిక కలిగి ఉన్నారో తప్పకుండా రండి. మేము ఫాలోఅప్ చేయడానికి మేము ఎంతగానో ఇష్టపడుతున్నాం. తర్వాత ఈ యొక్క జనవరిలోనే 26th January 26th రిపబ్లిక్ డే హాలిడే సందర్భంగా ఇమాన్యుయల్ బ్యాప్టిస్ట్ చర్చ్ సింగ్ నగర్ వారు ఏర్పాటు చేస్తున్న మెగా యూత్ ఫెస్ట్, ఆ మెగా యూత్ ఫెస్ట్లో ఆ యొక్క దేవుని వాక్యాన్ని నేను అందించబోతున్నాను. ఈ యొక్క విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న యవనస్తులందరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. ఆ దినం జ్యోతిరాజ్ గారు, అలాగే నేను ఇద్దరం ఆ దినాన January 26th దేవుని వాక్యాన్ని అందించబోతున్నాం. యవనస్తులకు ఇది ఒక మంచి అవకాశం కనుక దయచేసి మీరందరూ రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. అలాగే రానున్న దినాల్లో ఇంకా అనేక ప్రోగ్రామ్స్ మేము ప్లాన్ చేస్తున్నాం. మార్చిలో యేసులో విజయం అనే ప్రోగ్రామ్ జరగబోతుంది, మేలో సమ్మర్ క్యాంప్ జరగబోతుంది, అక్టోబర్లో మెగా యూత్ ఫెస్ట్ జరగబోతుంది, ఆగస్టులో రియల్ ఫ్రీడమ్ అనే ప్రోగ్రామ్ జరగబోతుంది. ఇలా ఈ సంవత్సరంలో చాలా ప్రణాళికలు మేము కలిగి ఉన్నాం కనుక దయచేసి యూత్ గమనించండి, ఈ ప్రోగ్రామ్స్లో మీరు అటెండ్ అవ్వండి, మా సేవ కోసం ప్రార్థన చేయండి.
దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ సేవకు మీరు సహకరించవలసిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుచున్నాను. అంత మాత్రమే కాదు, ప్రతి శనివారము ప్రార్థనా టీవీలో వస్తున్న ఈ యొక్క యేసులో విజయం అనే ఈ ప్రోగ్రామ్ని మీరు వీక్షిస్తున్న విధానాన్ని బట్టి దేవునికి వందనాలు. మీరు యూట్యూబ్లో లైవ్ ద్వారా చూడొచ్చు, అలాగే ప్రార్థనా టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని మీరు చూడొచ్చు. మీ ఫ్రెండ్స్కి పరిచయం చేయండి. ఇంకా అనేకమైన నూతనమైన విషయాలు రానున్న దినాల్లో మీతో పంచుకోవాలని మేము ఎంతగానో ఆశపడుతున్నాం. సో ఈ సేవ నిమిత్తం మీరు ప్రార్థన చేయండి, మీ ఫ్రెండ్స్కి పరిచయం చేయండి. January 14th and 15th యూత్ క్యాంప్లో మిమ్మల్ని చూడాలని ఎంతగానో నేను ఆశపడుచున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధరా, జీవాధిపతి, నీకు వందనాలు. మా జీవితాల్లో నీ యొక్క నమ్మకత్వం ఎంత గొప్పది నాయన. 2019లో ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించాము అంటే ఇది కేవలం నీ కృప అని మరొకసారి నీకు వందనాలు తెలియజేస్తున్నాం. కొద్ది నిమిషాలు నీ వాక్యం ధ్యానిస్తుండగా మీరే మాతో మాట్లాడమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన యవన సహోదరి సహోదరులారా, యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్, ఈ రీతిగా దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడిస్తున్న అద్భుతమైన తరుణాన్ని బట్టి నిజంగా ఎంతగానో సంతోషిస్తున్నాను. ఒక కొన్ని వాగ్దానాలు మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను. ఈ సంవత్సరము క్రైస్ట్ సెంటర్డ్ ఇయర్గా మీ జీవితాల్లో ఉండాలి అని దేవుని సేవకునిగా నేను ఆశపడుతున్నాను. ఈ సంవత్సరంలో దేవుని దీవెనలు మీరు పొందుకోవాలి అంటే మీకు ఈ సంవత్సరము క్రైస్ట్ సెంటర్డ్ ఇయర్గా, క్రీస్తు కేంద్రిత సంవత్సరంగా ఈ సంవత్సరం మన జీవితాల్లో ఉండాలి అని నేను దేవుని సేవకునిగా ఆశపడుతున్నాను. మన జీవితాల్లో ఈ యొక్క లోకంలో మీడియా కానీ, ఫ్రెండ్స్ కానీ, ఈ లోకంలో స్టడీస్ కానీ ఇవన్నీ ఉండొచ్చు. ఇది ఒక జీవిత యాత్ర, లైఫ్ జర్నీ. కానీ ఈ లైఫ్ జర్నీలో 2019లో ప్రత్యేకంగా మీ లైఫ్స్లో మేలు, ఆశీర్వాదము, దీవెనలు కావాలి అంటే మీ యవన జీవితాలు క్రీస్తు కేంద్రితంగా ఉండాలి. క్రైస్ట్ సెంటర్డ్ ఇయర్గా ఈ సంవత్సరము క్రీస్తు కేంద్రిత సంవత్సరంగా ఉంటే మీ జీవితాల్లో ఆయన నమ్మదగిన దేవుడిగా తన యొక్క విశ్వాస్యతను, తన యొక్క నమ్మకత్వాన్ని మరింతగా చూపిస్తారు దేవుడు అని నేను ఆశిస్తున్నాను. కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను. దయచేసి చూడండి, ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 6 నుండి 8 వచనాలు. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 6 వచనాన్ని మనం చూస్తున్నాం. భయపడుకుడి, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ద లార్డ్ యువర్ గాడ్ గోస్ విత్ యూ. అక్కడ సందర్భం చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. మోషే చనిపోయే పరిస్థితిలో ఉన్నాడు, వృద్ధాప్యంలో ఉన్నాడు. కొన్ని రోజుల్లో మోషే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతాడు. మరి ఇంతమంది జనాభాని ముందుకు నడిపించేది ఎవరు? ఈ ప్రజలు సుమారు 6 లక్షల నుంచి 10 లక్షల మంది ఉన్న ఈ యొక్క జనాభాని, ఈ యొక్క ఇస్రాయేలీని నడిపించడానికి నాయకుడు ఎవరు? ఇంతమంది ప్రజల్ని నాయకుడు లేకపోతే ప్రజలు విచ్ఛిన్నమైపోతారు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు జీవిస్తారు. వాళ్ళు భవిష్యత్తు గురించిన ఆందోళనలో ఉన్నారు. ఎవరు నడిపిస్తారు మమ్మల్ని? మేము ఆ వాగ్దాన భూమి, ఆ కనాను దేశాన్ని ఎలా రీచ్ అవుతాం అనే ఆలోచనలో, ఆందోళనలో, భయములో ఉన్నప్పుడు దేవుడు మోషే ద్వారా ఒక మాట తెలియజేస్తున్నాడు. అదేంటంటే, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము, భయపడకము, ఫియర్ నాట్, బీ బోల్డ్, బీ స్ట్రాంగ్ అండ్ కరేజియస్. ఎందుకు? నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ద లార్డ్ యువర్ గాడ్ గోస్ విత్ యూ. ఈ సమయంలో మనకు కూడా 2019వ సంవత్సరంలో అమ్మో నేను ఎట్లా ముందుకు వెళ్ళాలి, ఈ 2019లో నా యొక్క ప్లాన్స్ ఫుల్ఫిల్ అవుతాయా, నాకు ఎన్నో ఆలోచనలు ఉన్నాయి, ఎగ్జామ్స్ విషయంలో కావచ్చు, నా యొక్క కెరీర్ విషయంలో కావచ్చు, జాబ్ విషయంలో కావచ్చు, మ్యారేజ్ విషయంలో కావచ్చు, ఆత్మీయ జీవితం విషయంలో కావచ్చు, 2019లో ఏం జరగబోతుంది, భవిష్యత్తు ఏంటో మనకి తెలియదు, ఏం జరగబోతుందో మనకు తెలియదు. కానీ ఒకటి సత్యం, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే. ఎంత అద్భుతమైన ఆదరణతో కూడిన వాగ్దానం అది, ఎంత ధైర్యాన్ని మనకిస్తుంది. వారికి భవిష్యత్తు ఏంటో తెలియదు, నాయకుడు ఎవరో తెలియదు, ఎలా వెళ్ళాలి. మోషే ఎప్పటి వరకు నడిపించాడు? మోషే ఏం చెప్తే అది చేశారు. అప్పటి వరకు మోషేయే దేవుడు, తర్వాత దేవుని యొక్క ప్రతినిధిగా, రిప్రజెంటేటివ్గా మోషే ఉన్నాడు. మోషే ఏ సిగ్నల్ ఇస్తే ఆ సిగ్నల్ వాళ్ళు ఫాలో అయ్యారు. ముందుకు వెళ్ళండి అంటే వెళ్ళారు, వెనక్కి వెళ్ళండి అంటే వెనక్కి వెళ్ళారు. అలాంటి నాయకుడు ఒకేసారి తప్పుకుంటే
ఈ ప్రజలకు ఏం చేయాలో అర్థం కాని పాలుపోని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో దేవుడే వారితో మాట్లాడుతున్నాడు, మీరేం భయపడద్దు, నిబ్రంగా ఉండండి, ధైర్యంగా ఉండండి, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే. ఎంత గొప్ప వాగ్దానం అది చూడండి. అదే ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 8వ వచనంలో దేవుడు అంటూ ఉన్నారు, నీ ముందర నడుచువాడు నీ దేవుడైన యెహోవాయే. ద లార్డ్ యువర్ గాడ్ వాక్స్ బిఫోర్ యూ, ఆయన ముందు నడుస్తాడు. ఈ 2019వ సంవత్సరంలో కూడా దేవుడు నీతోనే, నీతో ప్రత్యేకంగా ఆయన మాట్లాడుతున్నాడు. ఏంటంటే నీ ముందర నడుచువాడు నీ దేవుడైన యెహోవాయే. ఈ 2019లో నిన్ను నడిపించేవాడు ఆయనే, నీ చేయి పట్టుకొని ముందుకు తీసుకెళ్లేవాడు ఆయనే. మనం యంగ్ లైఫ్స్లో యవన జీవితాల్లో తెలిసి తెలియని నిర్ణయాలు మనం తీసుకుంటాం. కొన్నిసార్లు చాలా ఎమోషనల్గా ఉంటాం, కొన్నిసార్లు ఇమీడియట్ డెసిషన్స్ తీసుకుంటాం. కానీ 2019లో దేవుణ్ణి అడుగుదాం, ప్రభువా నువ్వే నన్ను నడిపించు, నా ముందు నువ్వు నడువు నాయన, నా చేయి పట్టుకుని నడిపించు. ఇక్కడ ఇశ్రాయేలుకి దేవుడు ఇస్తున్న గొప్ప వాగ్దానం ఏంటంటే నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే, నీ ముందర నడుచువాడు నీ దేవుడైన యెహోవాయే. ఆస్ట్రేలియా దేశంలో ఒక యవనస్తుడు చాలా భయపడుతున్నాడు, చాలా బాధలో ఉన్నాడు, తన భవిష్యత్తు గురించిన ఆందోళనలో ఉన్నాడు. ఎలాంటి పరిస్థితి అంటే చేతులు లేవు, కాళ్ళు లేవు, అన్నీ ఉన్న మనమే ప్రతిదానికి టెన్షన్ పడిపోతూ ఉంటామే. మరి చేతులు కాళ్ళు లేని వ్యక్తి ఎంత భయాందోళనలో ఉంటాడు, ఎంత టెన్షన్లో ఉంటాడు. భవిష్యత్తు అంధకారంగా ఉంది, భవిష్యత్తు ఏం జరగబోతుందో ఆయన తెలియట్లేదు. అలాంటి పరిస్థితుల్లో ఒకటి చేశాడు, దేవుని వైపు చూశాడు. దేవా నా భవిష్యత్తును నీ చేతుల్లో పెడుతున్నాను. మనం కూడా చేయాల్సిన పని ఇదే. ఈ న్యూ ఇయర్లో నీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్గా ఉండాలి అంటే, ఈ న్యూ ఇయర్లో మనం అనుకున్న విషయాలు దేవుడు ఫుల్ఫిల్ చేయాలి అంటే మనం చేయాల్సింది ఒకటే, మనం ఏం చేయలేము, ఈ 2019ని ప్రభువా క్రీస్తు కేంద్రిత సంవత్సరంగా నా జీవితంలో ఉంచు, నిన్ను కేంద్రంగా నేను పెట్టుకుంటాను, నీతో కలిసి నేను నడుస్తాను, నా చేయి పట్టుకొని నడిపించు దేవా అని దేవుని అడిగితే దేవుడు ఈ సంవత్సరంలో నిన్ను నడిపించగల సమర్థుడు. ప్రైజ్ ద లార్డ్. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, నీ యవన జీవితాన్ని గర్ల్ ఫ్రెండ్ చేతిలో పెట్టి మోసపోవడం కాదు, ఎవరో బాయ్ ఫ్రెండ్కి దాసోహం అవటం కాదు, నీ జీవితాన్ని ఏసఐ చేతుల్లో పెట్టు. ఏసఐ నేను చేసింది, నిన్ను నడిపించేది ఆయన, వీళ్ళు కాదు. వీళ్ళు నీ దగ్గర డబ్బున్నంత వరకు నీతోనే ఉంటారు, అది అయిపోయిన తర్వాత నిన్ను విడిచిపెట్టేస్తారు. ఈ 2019ని ఎట్టి పరిస్థితుల్లో నీ లైఫ్లో వేస్ట్ చేసుకోవద్దు. టైమ్ ఈజ్ వెరీ ప్రెషియస్. ఈ సంవత్సరం నీ జీవితంలో ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే ఆ ఇస్రాయెల్ ప్రజల్లాగా దేవుని వైపు చూడండి, భవిష్యత్తు దేవుని చేతుల్లో పెట్టండి, దేవుడే మిమ్మల్ని నడిపించగల సమర్థుడు. ఆ యవనస్తుడు ఆస్ట్రేలియా దేశంలో దేవునిపై ఆనుకున్నప్పుడు, దేవుని వైపు చూసినప్పుడు, తన భవిష్యత్తు గురించిన ప్రశ్నార్థకంగా ఉన్న పరిస్థితుల్లో దేవునిపై ఆనుకున్నప్పుడు ఎంత అద్భుతమైన కార్యం అంటే దేవుడు ఆయనకి గొప్ప బలాన్ని, శక్తిని ఇచ్చాడు. ఎంత గొప్ప బలము అంటే అనేక కాలేజెస్కి వెళ్ళి, యూనివర్సిటీస్కి వెళ్ళి మోటివేషనల్ స్పీచెస్ ఇస్తూ కాళ్ళు చేతులు లేని ఈయన అనేకులకి ఇన్స్పిరేషన్గా ఉన్నాడంట. ప్రైజ్ ద లార్డ్. దేవుడు అలాంటి ధైర్యాన్ని ఆయనకి ఇచ్చాడు. చాలా చోట్లకి వెళ్ళినప్పుడు, కొన్ని వీడియోస్లు చూసినప్పుడు, ఆయన నుంచోడానికి చాలా పొట్టివాడు, మరి కాళ్ళు లేవు కదా, ఆయన ఏం చేసేవాళ్ళంటే టేబుల్ పైన నుంచోబెట్టేవాళ్ళు. ఒక పెద్ద టేబుల్ వేసి టేబుల్ పైన ఎక్కించి చాలామంది స్టూడెంట్స్కి కనిపించేలాగా, ఏమీ లేని, కాళ్ళు చేతులు లేని వ్యక్తిని దేవుడు అంత అద్భుతమైన రీతిగా వాడుకున్నాడు. ఒక మంచి యంగ్ గర్ల్, అందమైన ఒక అమ్మాయితో ఆయనకి వివాహం అయింది. దేవుడు ఆ యవన జీవితాన్ని దేవుడు బహుగా దీవించాడు. కారణం ఏంటంటే తన యంగ్ లైఫ్ని దేవుని చేతుల్లో పెట్టాడు. నిక్ విజిక్ అనే యవనస్తుడు తన జీవితంలో మేలు పొందటానికి గల కారణం, తన భవిష్యత్తుని దేవుడు ఆశీర్వదించడానికి గల కారణం క్రీస్తు కేంద్రిత జీవితాన్ని కలిగి ఉన్నాడు. ఈ ఇయర్లో నువ్వు తీసుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన నిర్ణయం, లేకపోతే దేవుడిస్తున్న గొప్ప వాగ్దానం ఏంటంటే నీతో నేను నడుస్తాను, నీ ముందు నేను నడుస్తాను అనే విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎంత గొప్ప వాగ్దానం అది. చాలాసార్లు భయపడతాం, అన్ని విషయాలు కంగారు పడిపోతుంటాం. చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయం 30వ వచనంలో, మీ తల వెండ్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక భయపడుకుడి. 2019లో అమ్మో ఏం జరగబోతుందో, అమ్మో ఏప్రిల్లో, అమ్మో ఏంటి
ఈ పరిస్థితులు ఏంటి, నాకేం జరగబో, భయపడకము. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. గాడ్ నోస్ యువర్ ఎండ్ ఫ్రమ్ ద బిగినింగ్. మనకు తెలియదు 2019లో ఏం జరగబోతుందో. అప్పుడే 5 రోజులు అయిపోయినాయి, కానీ దేవునికి తెలుసు. డిసెంబర్ 31 వరకు 2019లో నీ లైఫ్లో ఏం జరగబోతుందో ప్రతి సెకండ్ కూడా గాడ్ నోస్ ఇట్, బికాస్ గాడ్ ఈజ్ ఆమ్నీషియంట్. ఆయన సర్వజ్ఞాని, ఆయనకి మరుగైంది ఏమీ లేదు, ఆయనకి సమస్తం ఆయన ఎరిగినవాడు, ఆయనకు అన్నీ తెలుసు. సో నీ జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం, ప్రభువా నువ్వున్నావు, నీ చేతుల్లోనే పెడుతున్నాను ఈ 2019లో నూతన సంవత్సరంలో నా జీవితంలో నూతన కార్యం చేయి. ఈ వాగ్దానాన్ని నా జీవితంలో నెరవేర్చు. వాగ్దానాలు తీసుకుంటాం, బైబిల్లో పెట్టేసుకుంటాం. కొంతమందిని యవనస్తులను అడుగుతుంటాను, బావు తమ్ముడు దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, అన్నయ్య ఏదో దేవుడు నాకు గుర్తు రావట్లేదు కానీ మొత్తానికి తీసుకున్నాను వాగ్దానం. వాగ్దానం ఇచ్చి ఆయన నెరవేర్చే దేవుడు. దేవుణ్ణి అడుగు, ప్రభువా ఈ వాగ్దానాన్ని ఈ సంవత్సరంలో నా జీవితంలో నీ చిత్తమైతే నెరవేర్చు. వాగ్దానాన్ని ఎత్తిపెట్టి అడుగుతున్నావా, ఈ నూతన సంవత్సరంలో నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే, నీ ముందర నడిచేవాడు నీ దేవుడైన యెహోవాయే. ఒకవేళ 2018 అంతా ఫెయిల్యూర్స్ గుండా వెళ్ళావేమో, ఒకవేళ అంతా డార్క్నెస్ ఏమో, చీకటేమో, ఓడిపోయావేమో, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను మీకు అనుగ్రహిస్తాను. ఎంత గొప్ప దేవుడు! 2018 గురించి ఆలోచిస్తున్నావేమో, ఆ అవమానాన్ని దేవుడు కొట్టివేస్తాడు. నూతన సంవత్సరంలో రెట్టింపు ఘనతనిస్తాడు. ఎప్పుడు ఆయన ఊరికే ఎవడు, క్రీస్తు కేంద్రిత సంవత్సరంగా ఈ సంవత్సరం నీ జీవితంలో ఉండాలి. ఆయన్ని పట్టుకోవాలి, ఆయనపై ఆనుకోవాలి, ఆయన దగ్గరికి రావాలి, ఆయన్ని జీవితంలో కలిగి ఉండాలి. నీ యంగ్ లైఫ్లో ఫస్ట్ ప్రయారిటీ ఆయనకి ఇవ్వాలి. అప్పుడు దేవుడు తప్పకుండా నీ సంవత్సరంలో నూతన కార్యాలు నీ జీవితంలో చేయగల సమర్థుడు. యిర్మీయా గ్రంథం 31:13 వారి విచారమును కొట్టివేసి, వారికి సంతోషాన్ని, వారి దుఃఖాన్ని కొట్టివేసి, వారికి ఆనందాన్ని నేను కలుగు చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఎంత అద్భుతమైన దేవుడు అండి. చూడండి, హబక్కూకు గ్రంథము 3:2 ఒక మాట ఉంది, యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతనపరచుము. హబక్కూకు చేసిన ఒక అద్భుతమైన ప్రార్థన, ప్రభువా గతాన్ని మేము మర్చిపోతున్నాం, గతాన్ని మేము విడిచిపెడుతున్నాం, సంవత్సరాలు జరుగుతున్నాయి, నీ కార్యాలు యూదా ప్రజల జీవితాల్లో నూతనపరచు. మన ప్రార్థన కూడా ఇదై ఉండాలి, ప్రభా ఈ సంవత్సరంలో 2019లో గతాన్ని గురించి ఆలోచించడం కాదు, కానీ 2019లో ప్రభా ఈ సంవత్సరం జరుగుతుండగా నీ కార్యాలు నా జీవితంలో నూతనపరచు. సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి, సంవత్సరాలు జరిగిపోతున్నాయి, న్యూ ఇయర్లో వచ్చాం, ఏమన్నా మార్పు ఏమైనా ఉందా? ఈ 2019లో దేవుని హస్తాల్లో నీ యొక్క జీవితాన్ని పెట్టుకో, దేవుని హస్తాలకి నీ జీవితాన్ని అప్పగించు. టేస్ట్ అండ్ సీ, ఒక్కసారి రుచి చూస్తే అప్పుడు తెలుస్తుంది దేవుని యొక్క కార్యాలు ఎంత గొప్పగా ఉంటాయో. ఈ 2019లో మీ జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేయాలని నేను నిజంగా ఆశపడుతున్నాను. అప్పుడు ఒక మాట అంటాడు, ఆయనే నా బలము, లేడీ కాళ్ళ వల్లే నేను పరిగెడతాను, ఉన్నత స్థలముల మీద నేను ఎక్కిస్తాను అని దేవుడు ఇస్తున్న గొప్ప వాగ్దానం. ప్రైజ్ ద లార్డ్. ఈ సంవత్సరంలో మనం దేవుడు ఇస్తున్న వాగ్దానాన్ని పుచ్చుకుందాం. ఏ పరిస్థితి అయినా నేను దేవునిలోనే ఆనందిస్తాను, యెహోవాయే నా బలము, లేడి కాళ్ళ వల్ల నేను పరిగెడతాను, ఉన్నత స్థలం మీద నేను ఎక్కిస్తాను. దేవుడు ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు ఇస్తున్నాడు చూడండి. 2019 నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే. నీ ముందర అది ఏదైనా కావచ్చు, నీకు ఒక పెద్ద పెద్ద ఐస్ బర్గ్ లాగా, ఒక పెద్ద ఐస్ కొండలాగా, ఒక పర్వతంలాగా నీకు ఉండొచ్చు, ఆ పరిస్థితిని ఢీకొట్టేవాడు దేవుడే. ఆయన సహాయంతో నువ్వు ముందుకు వెళ్ళాలి. ఏదైనా, అది బ్యాంక్ ఎగ్జామ్ అయినా, కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా, అది మ్యారేజ్ విషయమా, అది జాబ్ విషయమా, అది ఫ్యూచరా, ఫ్యామిలీ ప్రాబ్లమ్సా, ఆత్మీయ జీవితంలో వెనుకబడిపోయావా, 2019లో నీతో దేవుడు రాబోతున్నాడు. ఈ వాగ్దానాన్ని దేవుని అడుగుదాం, ప్రభువా మా జీవితాల్లో నెరవేర్చు. నీ ముందర ఆయన నడవబోతున్నాడు అనే విషయం మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అంటున్నాడు కదా యెషయా గ్రంథము 41:10 ఒక మాట ఉంది కదా, భయపడుకుము, నేను నీ దేవుణ్ణై ఉన్నాను, దిగులు పడుకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడును నేనే. ఫియర్ నాట్, ఐ యామ్ యువర్ గాడ్, నేను నీకు దేవుణ్ణి. 2019లో నూతన కార్యాలు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే. 2వది 57వ కీర్తన 2వచనంలో ఒక మాట ఉంది, మహోన్నతుడైన దేవునికి
నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. నా కార్యము సఫలము చేయు దేవుడు, గాడ్ హూ ఫుల్ఫిల్స్ హిస్ పర్పస్ ఇన్ యువర్ లైఫ్. ఎంత అద్భుతమైన దేవుడు! మనం ప్రార్థన చేసేది ఒక గోడకు కాదు, ప్రార్థన చేసేది ఒక మూగ దేవుడికి కాదు, ప్రార్థన చేసేది మాట్లాడలేని మట్టి విగ్రహానికి కాదు, మనం ప్రార్థన చేసేది మహోన్నతుడైన దేవునికి. మనం ప్రార్థన చేసేది మన కార్యాన్ని సఫలం చేసే దేవుడు, సజీవుడు, నీ ప్రార్థన వినే దేవుడు. ఈ నూతన సంవత్సరంలో గుర్తుపెట్టుకోండి, 2018లో జరిగిన వాటిని గురించి ఆలోచించాల్సిన అవసరం ఇంకా లేదు. 2019 సంవత్సరంలో దేవుడిస్తున్న వాగ్దానం, నీ జీవితంలో ఆయన కార్యం సఫలం చేసే దేవుడు. ఒకవేళ ఫెయిల్యూర్స్ గుండా వెళ్తున్నావా, ఇప్పటి వరకు డిప్రెషన్లో ఉన్నావా, కృంగిపోయావా, దేవుడు నాకేం చేయలేదు అనుకుంటున్నావా, ఆయన కార్యం సఫలం చేసే దేవుడు అనే విషయాన్ని మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, యిర్మీయా గ్రంథము 29:11 ఒక మాట ఉంది, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైన ఉద్దేశములు కావు. గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ ఫర్ యూ. నీకు, నీ పట్ల, నీ యవ్వన జీవితం పట్ల, యంగ్ లైఫ్ పట్ల దేవునికి ఒక ప్లాన్ ఉంది. దేవునికి నీ జీవితం పట్ల ఒక ప్లాన్ ఉంది, కనుకనే 2019లో కూడా ఇంకా ఉన్నావు. దేవుడు ఇంకా నీ లైఫ్ ఎక్స్టెండ్ చేశాడు అంటే నీ యంగ్ లైఫ్ పట్ల ఆయనకు ఒక ప్లాన్ ఉంది, లేకపోతే ఈరోజు ఉండేవాడు కాదేమో. దేవుడు ఇంకా నేను సజీవంగా ఉంచాడంటే గాడ్ విల్ ఫుల్ఫిల్ హిస్ ప్లాన్ ఇన్ యువర్ లైఫ్. ఆయన కార్యము సఫలం చేసే దేవుడు అనే విషయాన్ని మర్చిపోవద్దు. ఎవ్వరూ నీ కార్యాన్ని సఫలం చేయలేరు. రికమెండేషన్లు కానీ, ఫ్రెండ్స్ కానీ, కాపీ కొట్టడం వల్ల కానీ ఇవేమీ నీకు కార్యం సఫలం చేయలేవు. ఒకటి, దేవుడు నీ కార్యము సఫలం చేసే దేవుడు. క్రీస్తు కేంద్రిత సంవత్సరంగా ఈ సంవత్సరాన్ని నువ్వు కలిగి ఉంటే నీ జీవితంలో ఆ కార్యాన్ని ఆయన సఫలం చేస్తాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. చాలామంది చేసే పని ఏంటంటే గతాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటారు. అమ్మో, 2018లో ఇలా జరిగింది, అన్నీ నా పరిస్థితి అంతా ఇట్లా అయిపోయింది, నాలో ఏమి డెవలప్మెంట్ లేదు, గ్రోత్ లేదు, ఏ విధంగా కూడా నేను ముందుకు వెళ్ళలేకపోయాను, సక్సెస్ఫుల్ కాలేకపోయాను. నువ్వు వెనుక ఉన్నది ఇంకా మర్చిపో. 2019 దేవునికి అప్పగించు. 2019లో గురియొద్దకు ఆయన రాజ్యం చేరుకునే వరకు నువ్వు పరిగెడుతూనే ఉండాలి. సియోన్లో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును అనే వాగ్దానాన్ని దేవుడు మీ జీవితాల్లో నెరవేర్చాలని నేను ఆశపడుతున్నాను. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రభువా, నీ కొందనాలు ఈ సమయంలో యవన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి యవన జీవితాల్లో ప్రభువా మీరు ఆ వాగ్దానాన్ని నెరవేర్చండి. మీరు వారితో నడవండి నాయన, వారి ముందు మీరు నడవండి నాయన. ఈ 2019లో నూతన కార్యాలు వారి జీవితాల్లో మీరు జరిగించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. యూత్ ఫర్ జీసస్ యేసులో విజయం అనే ఈ కార్యక్రమాన్ని వీక్షించిన మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాం. మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయాలని ఆశపడుతున్నారా? మా అడ్రస్ యూత్ ఫర్ జీసస్, గుణదల, విజయవాడ. ఫోన్ నంబర్స్ 8885556663, 9866033895.